దేవునికి స్తోత్రం. హల్లెలూయ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ప్రభు నామంలో మీ అందరికీ శుభాలు కలుగునుగాక. ప్రభు కృప మీకు ఎల్లప్పుడూ తోడైయుండునుగాక. ఈరోజు ఒక మాట, మన జీవితంలో
గతించిన పోయిన కాలం అంతా సంవత్సరాలు గతించి వస్తూ ఉంటాం. మ్యారేజ్ డేస్ చేసుకుంటాం, బర్త్డేలు చేసుకుంటాం, కొన్ని దినాలని మనం ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటాం. ఎన్నో అద్భుత కార్యాలు మన జీవితాల్లో జరుగుంటాయి, అవన్నీ గుర్తు చేసుకుంటాం. అలా గుర్తు చేసుకున్న సమయంలో దేవుణ్ణి గుర్తు చేసుకున్న వారు ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది. మనము బర్త్డేస్ కానీ యానివర్సరీలు కానీ లేకపోతే ఎటువంటి ప్రత్యేకమైన దినాలైనా ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు సాగితే మన జీవితాల్లో ఇంకా నూతనమైన విశ్వాసంలో మనం బలపడతాం. యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనము ఈ విధంగా ఉంది. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల ఓరన దాని వేళ్ళు తనును, వెట్టకలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. దేవునికి స్తోత్రం. యెహోవా యందు, అక్కడేముందండి, యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు. ఆయన నమ్ముకుంటే వర్షం లేకపోయినా అది కాపు మానదు. ఈ కరువు కాలమైనా ఎలాంటి పరిస్థితులైనా యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు. మీరు కూడా యెహోవాను నమ్ముకున్నారా? యెహోవా అంటే ఉన్నవాడు అనివాడు, సజీవుడై ఉన్న దేవుడు. ఆయనను నమ్ముకుంటే మన జీవితాల్లో నూతనమైన కార్యాలు ఎన్నో చూస్తాం. ఇన్ని సంవత్సరాలు గతించిన మా జీవితంలో దేవుడు చేసిన మేలు మేము మర్చిపోలేము. ఇన్నాళ్ళు కాపాడిన దేవునికి వందనాలు, స్తోత్రాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.